హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. సిట్టు ఏదైతే ఏర్పాటు చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, తిరుమల లడ్డు కల్తీ జరిగిందనే దాని మీద ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ సిట్టు కాస్త మోటా ముళ్ళు సరిదేసుకుంది అనేది అయితే కనుక ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న వీడియో. ఎందుకంటే కనుక సిట్కి బ్రేక్ పడింది, వాయిదా పడింది. ఎందుకనంటే ఏదైతే నిన్న కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలకు గాను సిట్టు తాత్కాలికంగా బ్రేక్ అయితే ఇచ్చారు. కాబట్టే మోటా ముళ్ళు సర్దేసుకున్నట్టే సిట్ ఇంకా. ఎందుకంటే సిట్టు విచారణలో వాస్తవాలు ఉండవు. సిట్టు విచారణలో ఏదైతే దర్యాప్తు సంస్థ, స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి మానేసి సిట్టుకి ఎందుకు ఇచ్చారు? ఒకవేళ సిట్టును ఏర్పాటు చేశారు, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఏంటి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారం గురించి మాట్లాడటం వల్ల ఆ దర్యాప్తు అనేది అంతగా జరగదు. దర్యాప్తు మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ప్రభావితం చూపుతాయి. ఎందుకంటే సిట్టు గురించి, లడ్డీ కల్తీ గురించి ఆయనే చెప్పేసి, ఎవరిని సిట్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారే లడ్డూ కల్తీ గురించి పలానోళ్ళు కల్తీ చేశారు, పలానోళ్ళు జరిగింది, కల్తీ ఎలా జరిగింది, కల్తీ ఎలా చేయించారు, కల్తీ ఎలా జరిగింది అని ఆయనే చెప్పేస్తే అవన్నీ టిక్లెట్టుకుని ఎవరు చేశారు? ముఖ్యమంత్రి గారు ప్రసంగం వస్తూ ఉంటుంది అక్కడి నుంచి, లడ్డూ కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి గారు అనగానే ఎలా చూసి లడ్డూ కల్తీ జరిగింది. ఓకే, తర్వాత ఇది దీనికి అంతటి కారణం ఇంతకు ముందున్న టీటీడీ చైర్మన్ కానీ, అలాగే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఓ టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రి గారు అని ఇలా రాసుకుంటారు. ఏంటిది ఏదో చూస్ కాపీ మాస్ కాపీయింగ్ లాగా ఆ ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఏంటి సిట్ అధికారులు రాసుకోవడం, ఓ అంటే మనల్ని వీళ్ళనే విచారించాలని ముఖ్యమంత్రి గారు మనకి హింటిస్తున్నారు అనమాట. ముఖ్యమంత్రి గారు వీళ్ళని మనల్ని విచారించాలి, వీళ్ళ మీదే మనం కేసులు పెట్టాలి, వీళ్ళనే మనం అరెస్ట్ చేయాలి, అవి మన నివేదికలో ఇదే ఇవ్వాలి అని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హింటిస్తున్నారన్నమాట. అందువల్ల ఆయన మాట్లాడుతున్న మాటలో మనం అర్థం చేసుకుని రాసుకుని మనం ఆ రకంగా దర్యాప్తు చేయాలన్నమాట అని చెప్పినట్టు ఉంటుందయ్యా అని కోర్టు చెప్పడం జరిగింది. నేనట్లేదండి అని చెప్పినట్టు ఉంటుంది. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడితే ఇలాగ ఉంటుంది. ఇంకా దర్యాప్తు కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎలా జరుగుతుంది? జరగదు. ఆయన ఏది చెప్తే అలా జరుగుతుంది అప్పుడు. కాబట్టి ఇది కరెక్ట్ అని మీరు అంటారా అనేది అడగడం జరిగింది సుప్రీంకోర్టు. అంతేకాదు, ఏదైతే సొలిసిటర్ జనరల్ ఉన్నారో, కేంద్ర సొలిసిటర్ జనరల్, ఆయన్ని కోరింది, జనరల్ని సుప్రీంకోర్టు కోరింది ఏం చేద్దాం అసలు, సిట్టు లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తారా లేదా అని కోరడం జరిగింది. కాబట్టి వెంటనే బ్రేక్ పడింది. బ్రేక్ పడింది కాబట్టి తిరుమల నుంచి పట్టామంట బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అది జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ వాస్తవాలు తెలియాలంటేనండి, ఇప్పుడు తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను, వాస్తవాలు తెలియాలంటే కనుక 100% ఏ రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే సిబిఐ దర్యాప్తు సంస్థతోనో ఎంక్వైరీ చేయించవచ్చుగా. అందరూ అడుగుతున్నారు కదా, ప్రతిపక్షం కూడా కోరుతుంది మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు ఉంటుంది. ఎవరు అంతమంది అడుగుతున్నారు, లేనిపోయింది ఎందుకు వచ్చిన గొడవ, సిట్ అంటే అందరూ మనోళ్ళే, కావాల్సిన వాళ్ళే, అబ్బాయి ఎలా రా అంటే వస్తాడు, కూర్చో అమ్మ అంటే కూర్చుంటాడు, నుంచో అమ్మ అంటే నుంచుంటాడు, ఎటువంటి అధికారులతోటి మనం సిట్ వేసినా సరే ప్రతిపక్షం వాళ్ళు నమ్మరు, అలాగే చూస్తున్న ప్రజలు నమ్మరు, ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతోటనే ఆలోచించవచ్చు కదా. అంటే సుప్రీంకోర్టులు హైకోర్టులు మాట్లాడితే కానీ విచారణ లాపరన్నమాట. కాబట్టి అలాగ అనుకుంటారేమో, లేనిపోయింది గొడవ, అబ్బాయిని వద్దులే, కాబట్టి మేము సిబిఐకి ఇచ్చేస్తాం, సిబిఐ వాళ్ళే నిజంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని చెప్తాం అని అనొచ్చు కదా. అని అంటే మీ క్రెడిబిలిటీ ఇంకా పెరుగునేమో కదా, అలా అనలా అన్నారా, అలా అనలా. కాబట్టి అలా కాదు, మనకి ఎవరెవరు కరెక్ట్ పర్సన్లో చూడండి, ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కరెక్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరినీ నేరండి, ఓ పక్క రమ్మనండి, వచ్చిన తర్వాత వీళ్ళందరినీ సిట్ వేయండి, ఎందుకంటే వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, మనం ఏది చెప్తే అదే అంటారు, మనం ఎలా చెప్తే అలా చేస్తారో అని అనుకున్నప్పుడు ఇంకా సిట్ వేయండి నమ్మకం. అందుగురించి ప్రతిపక్ష వాళ్ళు అందరూ ఏమంటారు, సిట్ అంటే కూర్చోవడమే, స్టాండ్ అంటే నించోవడం. కాబట్టి అలాంటి అధికారులు వేసుకున్నారు మీరు ఆల్రెడీ. ఆ అధికారులు ఏం అసలు, ఆ అధికారులు నిజాయితీ ఏంటనేది ఆల్రెడీ పల్నాడు ఎన్నికల్లో ప్రూవ్ అయ్యింది. కాబట్టి వాళ్ళ ఎంతమంది నరుక్కుని చచ్చినా సరే, లేదా తలకాయలు పగిలిపోయినా, బుర్రల బద్దలు వసిపోయినా, ఏం జరిగినా సరే అలా నిలబడాలో చూశారంతే. మీరు ఏది చెప్తా చేశారంతే, మీరు ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేశారంతే, మీరు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టారంతే అని ఆల్రెడీ గతంలో గుప్పు మంది ఆయే. మరి అలాంటప్పుడు మళ్ళీ అదే అధికారులతోటి సిట్ అంటే ఏంటి సార్ ఇది? కాబట్టి ప్రజలందరూ కూడా సిట్ కరెక్ట్ కాదేమో నాకు తెలిసి, కానీ సిబిఐ ఇస్తే బాగుండేమో అని చాలామంది మాట్లాడుకున్నారండి. మీ దాకా రాకపోతే రాకపోవచ్చు, వచ్చినా మనం పట్టించుకోకపోవచ్చు. కాబట్టి ఇలా జరిగింది. అందువల్ల సిట్టు దర్యాప్తని సుప్రీంకోర్టు, కాబట్టి ఖచ్చితంగా
అబ్జెక్షన్ పెట్టడం అయితే కనుక జరిగింది, వాస్తవాలు రావని చెప్పేసి. కాబట్టి ఇంకా ఇంకేముంది ఇంకా కాబట్టి అంటే సిట్ అయితే కనుక దర్యాప్తుకి అయితే బ్రేక్ పడింది, ఇది మాత్రం చెప్పుకోవచ్చు దాంట్లో. కాబట్టి నాకు తెలిసి ఇంకో 3 రోజులు 3వ తారీఖు లేకపోతే 4వ తారీఖు ఏదో ఒక మళ్ళీ వాయిదా ఉందన్న చెప్పారు కాబట్టి అప్పుడు మళ్ళా కంటిన్యూ చేస్తారేమో, దర్యాప్తు కంటిన్యూ చేస్తారేమో. దీని గురించి కొంతమంది మంత్రులు మేధావులైనట్టే మంత్రివర్గం కొంతమంది ఏం చెప్తారంటే ఆల్రెడీ సిట్లో మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఏంటి వచ్చేసినాయి? సిట్ అధికారులకి మొత్తం ఆల్రెడీ వచ్చేసినాయి అంట. వాళ్ళు దర్యాప్తు ఎక్కడ చేశారు? మంత్రులు మళ్ళీ పైగా మాట్లాడేది. అసలు ఇంత విజ్ఞత కలిగిన మంత్రులు నేను ఎక్కడ చూడాల? సిట్లు ఆల్రెడీ దర్యాప్తులు మొత్తం తెలిపిందంట, వచ్చేసిందంట, అంతా ఏం వచ్చేది తెలియదు. అది అటుకెళ్ళి కోర్టులు ఇవ్వడమే. ఏంటి అటుకెళ్ళి కోర్టులు ఇస్తారు? దర్యాప్తు అంటే ఏంటి అసలు? అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరిగింది అక్కడ అసలు? కాబట్టి వచ్చేస్తుందంట అంతా కోర్టులో సబ్మిట్ చేయడమే. కోర్టుకు తెలియక మాట్లాడిందిలే అండి, సరిదేస్తారు ఏదో. మన మామూలు సర్దుల్లాట కాదు ఇది, సరిదేస్తారన్నమాట. కోర్టుకే తెలియదండి మామూలు, అత్యున్నత న్యాయస్థానం ఏంటి, ఎలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళకే తెలియదంట ఈ మంత్రులు తెలుసు కొంతమందికి, కొంతమంది ఎమ్మెల్యేలకి. కాబట్టి ఆల్రెడీ అంతా వచ్చేసింది. వచ్చేస్తారంటే మీరు పేర్లు రాసి ఇచ్చేసి ఉంటారు ఇక, ఇంక మొత్తం ఉంది ఇంకా. ఆల్కడ పెద్ద పెట్రోల్ డబ్బులు కూడా ఏమి అవ్వకు అవ్వ అసలు. తిరుమలలో ఉంటున్నారో తిరుమలలో ఉండటున్నారో ఆ తిరుమలలో కూర్చుని మా ఒక నివేదిక రెడీ చేస్తుంటారు ఇక. ఏం మాట్లాడుతున్నారు సార్ అందరూ? కాబట్టి విజ్ఞతగా ఆలోచించాలి ప్రజలు కూడా. 100% ఏ రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే సిబిఐ అధికారులతో వేయిస్తే కనుక మీ క్రెడిబిలిటీ పెరుగును. నన్ను అడిగితే కనుక మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ క్రెడిబిలిటీ పెరుగును 100%. మిమ్మల్ని గొప్పగా చూసును. ఏ చాలా బాగా చేస్తారా బాబు గారు నిజంగానో? ఎందుకంటే ఏ సిట్తో వేస్తే కనుక సిట్ అంటే ఏముందో తెలియదే ఉంది. చాలామంది కావాల్సిన అధికారులు వీళ్ళంతా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి కింద పనిచేసిన స్థాయి అధికారులు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదు కదా అది, సిట్ అనేది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా లేచాడు, వెళ్ళాడు, ఏ ఏ ప్రాంతాలు తిరిగాడు, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమేం చేస్తున్నారో, టైం టు టైం, మినిట్ టు మినిట్ అన్ని అప్డేట్ వస్తూ ఉంటాయి ముఖ్యమంత్రి కార్యాలయానికి. కాబట్టి సిట్ మీద ప్రజలకంత నమ్మకం ఏర్పడదు. ఆల్రెడీ ఆ సిట్ అధికారులు అనౌన్స్ చేయగానే రాష్ట్రం అంతా గుప్పు మంది ఒకసారి ఓరి బాబు ఈయన ఏళ్ళ రకరకాలుగా మాట్లాడుకుని మొదలెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయాలంటే సిట్ కాకుండా రిటైర్డ్ జడ్జితో సిబిఐ అధికారులతో వేయించుంటే కనుక అసలు నిజంగా బాబు గారు చేసిన పనికి చాలామంది హర్షిందులు అనమాట. షబాష్, చాలా బాగా చేశారా నిజంగాను. కాబట్టి ఇది నిష్పక్షపాతం అంటే ఇప్పుడు తేలుతుంది అసలు ఎవరు తప్పు చేశారు అనేది. 100% తేలుతుంది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడుతుంది అనేది ఉండు. లేదు తప్పు చేశారని మీరు ఎవరైతే ఆపాదిస్తున్నారో, తప్పు ఎవరు చేశారని మీరు ఎవరి మీద అయితే ఆపాదిస్తున్నారో వాళ్ళే అడుగుతున్నారు స్వయాన. మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ అయ్యాలా సిబిఐ అధికారులతో కానీ, సిబిఐ సంస్థతో కానీ, రిటైర్డ్ జడ్జితో కానీ. అంత స్ట్రాంగ్గా ఏంటి ఒక దర్యాప్తు సంస్థను అయితే కనుక ఏర్పాటు చేయాలి, దీని మీద మొత్తం క్షుణ్ణంగా తేల్చాలి అని వాళ్ళు అడుగుతున్నారు కదా. భయపడి దాక్కోవలసిన వాళ్ళు, మీరు ఏదైతే నిందేశారో ఆ నింద కోసం దాక్కోవలసిన వాళ్ళు బయటకు వచ్చి ఒరే బాబు మాకు ఏమొద్దు, ఎలాంటి వద్దు మాకు, డైరెక్ట్గా పెద్దదే వేసేయండి మాకు అని వాళ్ళు అడుగుతున్నారు కదా. కాబట్టి అలాంటప్పుడు మీరు వాళ్ళు కాదని అబ్బాయి సిబిఐ అయితే మాకు వద్దు, సిబిఐ అయితే మాకు వద్దు, అబ్బాయి రిటైర్ జడ్జితే వద్దు, వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తారు, ఎందుకు వచ్చింది సిట్ వేస్తాం అని అంటే కానీ ఎలా ఉంటుంది? కాబట్టి చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారండి అందరూ. కాబట్టి అందువల్లనే అనుకుంటా తెలిసి ఏసన్ 2 రోజుల్లోనే బ్రేక్ అయితే పడింది సిట్కి. ఇదే నేను చెప్పాలనుకునే విషయం. సిట్ దర్యాప్తు వాయిదా పడింది, మళ్ళీ ఎప్పుడంటే కనుక కోర్టు అనుమతిస్తే కనుక, ఆదేశాలు జారీ చేస్తే కనుక మరలా ఏంటనేది ఎప్పుడనేది ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం వాయిదా పడింది. తిరుమల నుంచి కనుక సిట్ అధికారులు అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి ఏదేమైనప్పటికీ తప్పెవరు జరిగినప్పటికీ అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినట్టుగా వినడం మన ధర్మం. కాబట్టి చూస్తున్నాం మీరందరూ కూడా ఈ దర్యాప్తుల మీద సిట్ అసలు కరెక్ట్ అంటారా, లేకపోతే సిబిఐ దర్యాప్తు కరెక్ట్ అంటారా? ఆల్రెడీ మీరు చాలామంది చెప్పారు నాకు, మరలా మరొకసారి మీ అభిప్రాయం కోరుతున్నా. ఈయన మాటలు మీకు అర్థమైతే కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజే నాతో పాటు నలుగురు చదువుతారు. మరి ముఖ్యంగా ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.